రాష్ట్ర విభజన జరిగిన తీరు చూసి బాధేసి రాజకీయాల్లోకి వచ్చానని మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో విజయవాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ తెలిపారు. రాజధాని నిర్మాణం భావితరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించాలని తెలిపారు. న్యూయార్క్ సిటీ అవసరం లేదని, కనీస సదుపాయాలున్న నగరం చాలని అన్నారు. టీడీపీలోని కొంతమంది ఎంపీలకు ప్రజా సమస్యలపై అవగాహన లేదని తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో వచ్చానని, తాను ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తనకు సినీ ఇండస్ట్రీ పరంగా అందరి నాయకులతో స్నేహం ఉందని, నిజమైన అభివృద్ధి వైఎస్ హయాంలోనే జరిగిందని అన్నారు. సాగునీరు సమస్య, నందిగామ జగ్గేపేటలో సుబాబుల సమస్య, తిరువూరులో ఫ్లోరైడ్ సమస్య, వాళ్ళకి డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా లేవు. ఇట్లా మైక్రో లెవెల్ ఇష్యూస్ చూశానంత. అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ కన్సిస్టెంట్ అక్రాస్ ద బోర్డ్. అర్బన్ సిటీకి వస్తే ఏ వార్డు తిరిగినా కూడా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైనేజ్ ఇష్యూస్, హైజీన్ ఇష్యూస్, బేసిక్ వాటర్, ఇవన్నీ క్రోడీకరిస్తే 90% ఆఫ్ ద పీపుల్కి సేమ్ ప్రాబ్లమ్స్. వాళ్ళకి వెనీస్ అవసరం లేదు, న్యూయార్క్ అవసరం లేదు. మొన్న సాయంత్రం కృష్ణలంక కరకట్ట మొత్తం మీద నడిచాను. 5 గంటలు ఉన్న ప్రతి ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళందరినీ కలిసిన తర్వాత ఒక చిన్న గదిలో 6 ఉన్నారు. వాళ్ళు ఇంటిపడి తీయలేదో తెలియదు, కానీ వాళ్ళు దే స్మైలింగ్ సో మచ్ సీయింగ్ అస్. వాళ్ళు ఎంత వెల్తీ పీపులో, నేను ఎంత పేదవాడిని ఆ రోజు చూస్తే అర్థమైంది. వాళ్ళ వాంట్స్ రిక్వైర్మెంట్స్ ఆర్ సో మినిమల్. నాకు ఇంకా చాలా వాంట్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. మా పిల్లల మీద ఆశ ఎక్కువ ఉంది నాకు. వీళ్ళందరినీ చూస్తుంటే ఎవ్రీడే ఇట్స్ ఏ హంబలింగ్ ఎక్స్పీరియన్స్. ఈ అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అడ్రస్ చేయడానికి ఈదర్ అలైనింగ్ విత్ వన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ప్రభుత్వ తరఫున ఒక కెరియర్ కౌన్సిలింగ్ సెంటర్, ఒక వరల్డ్ క్లాస్ కెరియర్ కౌన్సిలింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేద్దామని. ఇది నా పర్సనల్ లైఫ్లో వచ్చి నాకు వచ్చిన ఐడియా. నేను ఎప్పటికీ మర్చిపోలేను, 94 ఫిబ్రవరిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ చేసుకుని మరీ లేని పొద్దున్నే 3 గంటలకి ఆ మేనేజ్ పైకి తీసుకెళ్ళి 16వ ఫ్లోర్లో ముందు మొత్తం ఫీమేల్ టాయిలెట్స్ ఫినిష్ చేయి, తర్వాత ఈ పైకి మేల్ టాయిలెట్స్ ఫినిష్ చేయాలన్నారు. 3 గంటలు $31.5 నా ప్రస్థానం మొదలైంది అక్కడ. అందరికీ చెప్తున్నాను, హౌ డు ఐ మేక్ అ ఫ్రస్ట్రేటెడ్ సిటీ ఇంటూ ఎ ఫన్ సిటీ? ఈవెంట్ క్యాపిటల్, ఐ విల్ యూజ్ ఆల్ మై రిలేషన్షిప్స్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. విల్ మేక్ ష్యూర్ దర్ అట్లీస్ట్ 50 to 100 ఈవెంట్స్ ఇన్ ద ఇయర్ ఇన్ ఏ టిపికల్ క్యాలెండర్ ఇయర్. మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారు లాస్ట్ టైం, రీసెంట్లీ నేను వెళ్ళాను. రేకుల షెడ్ కింద బెడ్ షేర్ చేసుకుంటున్నారు మెటర్నిటీ డెలివరీ అయిన మదర్స్. ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది, ఇట్ కమ్స్ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ని హౌ డు వి డెవలప్ ఇట్, ఈదర్ త్రూ ద గవర్నమెంట్ ఆర్ ఇఫ్ పాసిబుల్ త్రూ ఏ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, విచ్ ఎవర్ ఈజ్ ఎఫెక్టివ్, విచ్ ఎవర్ ఈజ్ లీగల్ అవబుల్. అది ఎక్స్టెన్సివ్గా డెవలప్ చేయాలి, ఎందుకంటే ఊరి మధ్యలో హెల్త్ సర్వీసెస్ కావాలి. మా పార్టీ తరఫున నవరత్నాల్లో ఆరోగ్యశ్రీ అప్ టు 5 లాక్స్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ చేస్తారు, రీబస్ చేస్తామని చెప్పారు. బట్ ఒక బస్తీలో ఉన్న ఒక కుటుంబానికి పక్కనే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సర్వీస్ మనం ప్రొవైడ్ చేయగలగాలి. అది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ మూడింటిని కలిపి దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ కాలింగ్ ఇట్ అస్ ఏసాప్. దిస్ ఈజ్ ద విజన్. నేను నేల విడిచి సాము చేయను. 5 ఏళ్ళు టైం చాలా షార్ట్. మనం చేయగలిగినవే చెప్పాలి జనాలకి. ఏవేమి అచీవ్ చేయగలమో అవే చెప్పగలగాలి. అలాగే రూరల్ ఏరియా సమస్యలు ఏంటి? డ్రింకింగ్ వాటర్ బ్యాండ్ లాజ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. మినిమం సపోర్ట్ ప్రైస్ ఈజ్ ద మేజర్ ఇష్యూ. ఏ పల్లెటూరు వెళ్ళినా కూడా ఒకే ఒక్క ప్రశ్న వాళ్ళది, వాళ్ళకి రిక్వైర్మెంట్స్. పబ్లిక్ స్కీమ్స్ డిస్పెన్సేషన్ అయ్యేట్టు చూడండి, మాకు పెన్షన్లు వచ్చేటట్టు చూడండి, పట్టాలు వచ్చేటట్టు చూడండి. అంతకుమించి వారు ఏది అడగలేదు. ఏ పల్లెటూరుకి వెళ్ళినా కూడా ఇదే. ఒక జన్మభూమి కమిటీతో గేట్ కీపర్స్ని పెట్టారు, సగం మందికి పథకాలు అందట్లేదు. ఆరోగ్యశ్రీ పిచ్చి, ఇంతకుమించి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమి లేవు. ఏ పల్లెకి వెళ్ళినా, ఏ పల్లెటూరుకి వెళ్ళినా, ఏ పంచాయతీకి వెళ్ళినా ఇవే రిక్వైర్మెంట్స్. ఎంతమంది పార్లమెంటరీ ఏరియన్స్ బ్యాక్ బెంచ్లో కూర్చొని పడుకున్నారు, ఎన్నిసార్లు పార్లమెంట్లో మాట్లాడారు, మీరే రికార్డ్స్ చూసుకోండి. యూనిట్ పీపుల్ హూ విల్ స్టాండ్ అప్, హూ విల్ డిబేట్, డిస్కస్ అండ్ డెలిబరేట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ద ఇష్యూస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద పీపుల్ ఆఫ్ విజయవాడ, ది ఇష్యూస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ విజయవాడ. 2014లో స్టేట్ సెపరేషన్ అప్పటి నుంచి వీ డిజర్వ్ బెటర్ అనే గట్టి థాట్ తోటి వచ్చానండి. అందుకే పబ్లిక్ ఆఫీస్లోకి, వీ హ్యావ్ టు మేక్ ఎ డిఫరెన్స్, సంబడీ హ్యాస్ టు స్టార్ట్ సమ్వేర్. ఎవరో ఒకటి ఏదోటైనా మొదలెట్టాలి. పీపుల్ విత్ కాంపిటెన్స్ హూ హ్యావ్ సీన్ ద వరల్డ్, దే హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్. ఇక నేను, నా వ్యాపారాలు, మా పిల్లలు, మా సంపాదన అనుకోకుండా ఒక 5 సంవత్సరాలు ఒకళ్ళు మొదలెడితే ఇంకొకళ్ళు వస్తారు. రేపు ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేస్తానని చెప్పాను, హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేస్తానని చెప్పాను, స్టూడెంట్స్కి కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్ పెడతానని చెప్పాను. అంతేగాని ఐబీఎంని ఇక్కడ తీసుకొస్తానని చెప్పాల, ఇన్ఫోసిస్తో పెట్టిస్తానని చెప్పాల,
ఇరవై దేశాలు తిరుగుతానని చెప్పాల. అచీవబుల్ టాస్క్ విత్ ఆర్ విత్ గవర్నమెంటల్ సపోర్ట్ పీవీపీ అని నేను ఒక ఇండివిజువల్గా చేయగలనా లేదా అనే దాని మీద ఆధారపడే చెప్పాను. ఎందుకంటే నేను వ్యాపారంలో కానీ నా క్లయింట్స్ నాకు నేర్పింది అదే అండర్ ప్రామిస్ అండ్ ఓవర్ డెలివర్. ఎస్, ఐదేళ్ల తర్వాత కొన్ని కొన్ని చేయలేకపోవచ్చు. ఈ పొలిటికల్ రాజకీయ వ్యవస్థలో నేను సక్సెస్ అవ్వకపోవచ్చు. దెర్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్ ఆఫ్ దాట్. ఆ రోజున ఐ విల్ హీట్ ఈట్ ద హంబుల్ పై.